సో కొన్ని పొలిటికల్ స్పీచెస్ చూశాను. సో నేను ఆన్సర్ ఇవ్వాల్సిన టైం దగ్గర పడింది. సో ఈ మధ్య కాలంలో ఈ కొంతమందికి నోర్లు రెచ్చిపోతున్నారు, ఏంటో నత్తి పకోడి అంటారు. ఒక సీఎం ని, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని గౌరవం, మినిమం గౌరవం అనేది ఇవ్వడం నేర్చుకోకపోతే ఈ టీడీపీ వాళ్ళకు అవ్వచ్చు, జనసేన వాళ్ళకు అవ్వచ్చు, చూస్తూ ఊరుకోని చెప్తున్నా వైఎస్ఆర్ సిపి తరపు నుంచి. ఏం మాటలు, ఏం మాటలు? చంద్రబాబు నాయుడు ఇలాగే నేర్పించింది మీకు? లాంగ్వేజ్ తెలీదా, రాదా? లేకపోతే మీకు లాంగ్వేజ్ తెలియకపోతే చెప్పండి, మేము నేర్పిస్తాం. ఇంకా మీరు నత్తి పకోడీ దాకా వెళ్ళిపోయారు. మీకు ఇంకా ఈ ఒకవేళ బ్యాడ్ లాంగ్వేజ్ కావాలనుకో నా దగ్గరికి రా అనిత, నేను ఇంకా నేర్పిస్తా నీకు. భారతీ రెడ్డి గారిని పట్టుకుని మాట్లాడుతున్నారు మీరు. మీరు ఏదో పెద్ద క్యారెక్టర్ లో ఉన్నట్టు మీ టీడీపీలో చూపించమంటావా ఎంతమంది క్యారెక్టర్లు ఉన్నారో? ఆ జనసేనలో ఉన్న వాళ్ళని చూపించాలా? వేరే మహిళలలో ఎంతమంది క్యారెక్టర్ లేని ఉన్నారు? మీరు మాకు క్యారెక్టర్ నేర్పిస్తారు? మీ బతుకులు మారవు. ఆ ఇంకెంతసేపు ప్రెస్ మీట్ల ముందు కూర్చుని లిప్స్టిక్లు వేసుకుని మేకప్ వేసుకుని ఆళ్ల ముందు ఏళ్ల ముందు సిగ్గులేని మీరందరూ మళ్ళీ మమ్మల్ని కామెంట్ చేయాలి. ఆ ముఖ్యమంత్రి కుటుంబం గురించి కామెంట్ చేయాలి. పొద్దున్న లెగిస్తే 100 మందితో తిరిగే మీరు పొద్దున్న లెగిస్తే ఒకరు మినిమం 4 అయినా అవ్వందే మీకు రోజే అవ్వదు. మీరు మాకు చెప్తారు, సీఎం ని పట్టుకుని పిచ్చి మాటలు మాట్లాడతారు. ఏంటి మీ బతుకులు, ఏంది మీ బతుకులు, ఎలా ఉండే మీ బతుకులు? ఓ ఆడోళ్ళు ఆడోళ్ళు అని మీద పడిపోతున్నారు కదా. మరి మీ బతుకులు ఏందే? మొగోడిని కొట్టించడమా? మొగోడిని పోలీస్ స్టేషన్ లో వేసి కొట్టించడమా? 10 మంది మొగోళ్ళతో తిరగడమా? రంకు మొగుళ్ళు కోడమా? మీరు మాకు చెప్తారు నీతులు. పొద్దున్న లెగిస్తే మైకుల ముందుకు రావడం, ఆడవాళ్ళు అన్యాయం అయిపోతున్నారు, ఆడవాళ్ళ మీద అన్యాయమైన కేసులు పెడుతున్నారు. ఇప్పుడు నీకు రిప్లై ఇస్తా చూడు. నీ పెంట పంచాయతీలు వినలేక ఆ మాటలు, అమ్మో ఎన్ని పతివ్రత మాటలు అమ్మా, నాయన నాయన ఆ పతివ్రత మాటలు వినలేక చచ్చిపోతున్నావు అమ్మా, ఇప్పుడు మొదలు పెడతా చూడండి.